నిజంగా నువ్వు గ్రేట్ డ్యూడ్. సిన్సియర్గా ఉండే మీ డాడ్ నిన్ను నమ్మడం, డబ్బులు ఇవ్వడం, ఇట్స్ జస్ట్ షాకింగ్. క్రెడిట్ నా యాక్టింగ్ దే డూడ్. నువ్వు నేనే కాదు, ఒక అవసరం మనిషిని ఎంత గొప్ప యాక్టర్గానైనా మారుస్తుంది. వీడు ఫిలాసఫీలు చెప్తున్నారు. ఆఫ్టర్ పార్టీ మూడ్ అంటే అలానే ఉంటుంది మరి. ఫస్ట్ టైం ఎంత హ్యాపీగా చిల్ అవుతాను అనుకోలేదు. మస్తు మాల్ అరేంజ్ చేసావురా నువ్వు, సూపర్ అంతే. అరే బ్రో కింద పడ్డాడు. కింద పడ్డాడు రా. కళ్ళు కనిపించవా? సిగరెట్ విసిరే ముందు అది ఎక్కడ పడుతుందో చూసుకునే పర్లేదా? పడింది సిగరెట్ పేకేగా, నీ పేక తగినట్టు ఎందుకు అరుస్తున్నావు? కంట్రోల్ చేసుకున్నాను కాబట్టి సివియర్ ఇంజూర్ అవ్వలేదు. గుడ్, వెళ్ళా. ఇంకా ఉంది, పదండ్రా. ఎక్కడికి వెళ్ళేది? నాకు సారీ చెప్పి బండి రిపేర్ చేయించి వెళ్ళు. సరిపోతుందా? లేదంటే నీకు ఇక్కడే కుర్చీ వేసి బీరు బిర్యానీ తెప్పించమంటావా? తాపిద్దాం. ఏం మాట్లాడుతున్నారా? ఏ ఒకసారి చెప్తే వినిపోయేదా? ఒకసారి చెప్తే వినపడదా? వాడితో మాట్లాడుతుంటే మధ్యలో నీ ఆర్ఆర్ ఏంటా? మావాడే కొడతావా? చెప్పింది చెయ్యకపోతే నిన్ను కూడా కొడతాను. ఏంటి మావాడే కొట్టిస్తావా? ఏది అజ్జే చూడు రా. తప్పు చేసి సారీ చెప్పకుండా ఏంట్రా మీ పొగరు? భయ్యా వదిలే భయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. వదిలేయాలంటే నా బండి రిపేర్ చేయించాలి. ఒక్క రూపాయి కూడా ఇవ్వను. 1 మినిటే. ఇదిగో ఇది నా నెంబర్. చాలా ఫ్యాన్సీ నెంబర్. ఇంకో 1 మినిట్. ఇదిగో నా నెంబర్, నా కార్ నెంబర్ కూడా ఇస్తున్నా. నువ్వేం చేస్తావో చేసుకో. అరే మామూ ఒక్కటి, అందరం కలిసి ఈ సెలబ్రిటీతో ఫోటో తీసుకుందాం. అరే మామ స్మైల్. ఇప్పుడు ఈ పిక్ ని ఫోటో ఫ్రేమ్ కట్టుకో. రండ్రా. తాగుతావా? అబ్బో నాకే సరిపోతుంది, నీకేంది ఇచ్చేది? నువ్వు చూపించడం కాదురా, నేను స్టార్ట్ చేయబోయే గేమ్ని మీరంతా కళ్ళప్పగించి చూడటమే తప్ప ఏమీ చేయలేరు. మేడం, ఏరియాకు పోలీసులు రావడానికి కూడా భయపడతారు. మిమ్మల్ని ఎక్కడ ఎక్కించుకున్నానో అక్కడే దింపిస్తాను. రండి మేడం. అవసరం లేదు, నాకిక్కడే పనుంది. ఆటో చార్జ్ ఎంత అయింది? నాకు డబ్బులేం వద్దు మేడం, మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళండి చాలు. ఇట్స్ ఓకే, నాకేం కాదు, ఇదిగోండి. ఉంటాను మేడం.
థ్యాంక్స్. జావేద్ బాయ్ ఇల్లెక్కడా? జావేద్ బాయ్ కోసమా? ముందే చెప్పచ్చుగా సిస్టర్, ఇలా స్ట్రైట్గా వెళ్ళి అలా రైట్ తీసుకోండి. థ్యాంక్స్. కౌన్ హో తుమ్ బేటి? లోపలికి వచ్చి మాట్లాడొచ్చా? అచ్చా, అందరు అయ్యే అయ్యే అయ్యే. అయ్యే అయ్యే, ఇదర్ రుకియే, మై బులాతి హూ. कौन है तुम? నాకు గన్ కావాలి. క్యా గన్? అలాంటి ఇక్కడేమి లేవు, జావ్. చూడండి భాయ్, ఈ టైంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మీరు అబద్ధం చెప్తే సరే అని వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు, నా పర్సనల్ యూజ్కి తప్ప. ఇందులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదు. టైం వేస్ట్ చేయకుండా నాకు గన్ ఇస్తే వెళ్ళిపోతాను. 50,000 అవుతుంది. అది సరే, నాకు ముందు గన్ చూపించండి. చోటు పచ్చాస్ లేక్యావు. అయ్యా, చాలీసే ఉన్నాయి. 50,000 అన్నాను కదా, 40,000 ఉన్నాయి. బాకీకి పైసా లేకేవ్, గన్ లేకేజావ్. ఆ 10,000కి బదులు. పదివేల కోసం ప్రాణాలు తీసుకుంటావా జావేద్ భాయ్? అయ్యల్లా అయ్యల్లా, బేటి బేటి బేటి, నా బిడ్డనేమీ చెయ్యొద్దు. 40,000 ఉన్నాయని ముందే చెప్తే మీరు గన్ ఇవ్వరని నేను అబద్ధం చెప్పాను. నాకు ఈ గన్, నా చేతిలో చావబోయేవాడి ప్రాణాలు, ఈ రెండు నాకు చాలా ఇంపార్టెంట్. మీ 10,000 ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా తిరిగిస్తాను. థ్యాంక్స్.
అమ్మాయి మాట కోపం చూస్తుంటే ఎవరికో చావు మూడింది. రిషి ఇంకా వచ్చినట్టు లేదు. అయ్యో రామా, ఈ రిషి ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో. రిషి హాస్పిటల్కి వెళ్ళుండడు నాకు తెలుసు. ఇంతవరకు ఇంటికి రాలేదంటే ఏమనుకోవాలి? ఆయన గురించి, ఆయన కోపం గురించి తెలుసు కూడా ఇలా ఎందుకు చేస్తున్నాడు? మన కోసం వెయిటింగ్ అనుకుంటా. మళ్ళీ యాక్సిడెంట్ కథ చెప్పడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదు. సైలెంట్గా సైడ్ అయిపోతే బెటర్. రిషి, ఏమైంది? అయ్యో రామా, మామ్, నువ్వెందుకు అక్కడ పడుకున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు మామ్ ఎదురు చూడటం? నేనేం చిన్నపిల్లాడిని కాదు కదా. రిషి, నువ్వు తాగావా? తాగడం ఏంటి? లేదు మామ్, నేను తాగలేదు.
ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్కి ఆపరేషన్ చేస్తూ ఇంజెక్షన్ ఇచ్చారు. అది ఎలా ఉంటుందో చూడాలని ట్రై చేశాను. అంతే మామ్, అప్పటి నుండి మత్తుగా మబ్బుగా అయిపోయింది. నోరు కూడా అందుకే వాసన వస్తుందేమో. అలా చూడక మామ్, నేను చెప్పేది నిజం. సరే పద. రిషి, ఎందుకు ఇలా చేస్తున్నావు? మామ్, నేను నిజం చెప్పినా నువ్వు నమ్మవు మామ్. అబద్ధం చెప్తే మాత్రం కనిపెట్టేస్తావు. ఎలా అయితే ఎలా మామ్. చాలా కష్టం. చాలా కష్టం. నా కార్ నెంబర్ కూడా ఇస్తున్నా, నువ్వేం చేస్తావో చేసుకో. అవును, ఒక అమ్మాయి గన్ కొనడానికి వచ్చిందని జావేద్ షాక్ అవ్వలేదా? నేనే సర్ప్రైజ్ ఇచ్చా. అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. ఈ కార్ నెంబర్ వల్ల కూడా మనం అనుకున్నది సాధించవచ్చని తీసుకొచ్చా. ఇదే కాదు కార్తీక్, ఇక నుంచి ఆ కుటుంబానికి సంబంధించిన ఏ వస్తువైనా చిన్న పెద్ద తేడా లేకుండా దొరికే ఏ ఇన్ఫర్మేషన్ అయినా అది చాలా విలువైనది. అవును విని, ఇన్ని రోజులు కళ్ళల్లో మెదిలే గతాన్ని కన్నీళ్లతో తుడుచుకుంటూ సంతోషానికి దూరమై చీకట్లో గడిపాం. అవకాశం కోసం ఆశగా ప్రతిక్షణం ఎదురుచూసాం. ఇన్నాళ్ళకు ఆ రోజు వచ్చింది. ఇక నుండి ఆ చీకటిని ఆ కన్నీళ్ళని వాళ్ళకి కొత్తగా పరిచయం చేద్దాం. మరింకెందుకు ఆలస్యం? మన పనిని మొదట పోలీస్ కంప్లైంట్తోనే మొదలు పెడదాం. ఏంటి, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. చిన్నమామ రూము ఎప్పుడూ నీట్గా ఉంచుకోడు. చీ, బ్యాడ్ బాయ్. ఇంకా నిద్రే లేవలేదు, ఈ హోంవర్క్ ఎలా చేస్తాడు? ఒకసారి ట్రై చేస్తా. మామా, చిన్నమామ, మామా,
లే మామా. ఎందుకు? నాకు హోంవర్క్ లో డౌట్స్ ఉన్నాయి. నిన్ను అడిగితే ఈరోజు మార్నింగ్ చెప్తానన్నావు కదా. ఇప్పుడు చెప్పలేను మోక్ష, డిస్టర్బ్ చేయకు, వేరే ఎవరినైనా అడుగు. వేస్ట్ మామా. డబ్బులు ఇవ్వడం నా పని, అవి సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదా తెలుసుకోవడం నీ పని. తాగడం ఏంటి? లేదు మామ్, నేను తాగలేదు. ఏంటి తల్లి? చిన్న మామ హోంవర్క్ చేస్తానని చెప్పాడు, ఇప్పుడు వెళ్ళి అడిగితే నన్ను డిస్టర్బ్ చేయదని నిద్రపోతున్నాడు. వాడితో ఎందుకమ్మా, అత్తను అడగాల్సింది. అత్తయితే బాగా చెప్తుంది. నేను మామని చెప్తానంటేనే వెళ్ళాను. వాడెప్పుడు అంతే, లేచాక రెండు ముట్టికాయలు వేసి చెప్తాను. అమ్మమ్మ, చిన్నమామ రూమ్ లో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇది వెళ్ళి తాతయ్యకి చెప్తాను. అయ్యరామా, వద్దమ్మా, తాతయ్యకి తెలిస్తే తిడతారు. పర్లేదు, తిట్టని. నా హోంవర్క్ లో హెల్ప్ చేయట్లేదు, రూమ్ కూడా నీట్గా ఉంచుకోవడం లేదు. అందుకే ఒకసారి తాతయ్యకి చెప్తాను. వద్దమ్మా, నా మాట విను. సరస్వతి, గుడ్ మార్నింగ్. మోక్ష, గుడ్ మార్నింగ్. తాతయ్య, ఏంటమ్మా ఉదయాన్నే బుక్తో తిరుగుతున్నావు, స్కూల్కి వెళ్ళట్లేదా? వెళ్ళాలంటే హోంవర్క్ చేయాలి కదా. ఏంటి, హోంవర్క్ ఇంకా చేయలేదా? లేదు తాతయ్య. ఏమైంది తల్లి? నిన్నే తల్లి, ఏమైంది? చెప్పండి సార్. నిన్న రాత్రి మీ అబ్బాయి తాగి డ్రైవ్ చేస్తూ ఒక అబ్బాయిని యాక్సిడెంట్ చేసి గొడవ పెట్టుకున్నాడు. రిషిని స్టేషన్కి తీసుకెళ్ళడానికి వచ్చాం. సరస్వతి,